ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పార్లమెంట్ లో రెండేసార్లు గెలిచింది. మరోసారి పొత్తులో భాగంగా పోటీ నుంచి తప్పుకుంది. కొంతకాలంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు కొత్త అభ్యర్థిని తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్లమెంట్ లో సత్తా చాటాలని శతవిధాల ప్రయత్నిస్తుంది. చిత్తూరు ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీని ఈ ఎంపీ సీటు కీలకమే. మరి ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇక్కడ పాగా వేయడం ఆ పార్టీకి సాధ్యమవుతుందా? ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంట్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్ కు ఇప్పుడు వైసీపీకి కంచుకోట. 1984-99 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం టీడీపీ గెలిచింది. ఇక అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. 1984లో సుగవాసి పాలకొండ్రాయుడు, 1999లో గునిపాటి రామయ్యలు ఇక్కడ టీడీపీ తరఫున పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ తరఫున రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె పోటీ చేసినా ఇక్కడి జనం పెద్దగా ఆదరించలేదు. ఆనాడు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీల మధ్య పోటీలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తొలిసారి ఎంపీ అయ్యారు. అప్పటి వరకు వరుసగా గెలుస్తూ వచ్చిన వైఆర్ఎస్ కు అత్యంత సన్నిహితుడైన ఏ సాయి ప్రతాప్ ఓటమి పాలయ్యారు. ఆపైన ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున డీకే సత్యప్రభ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 1999లో టీడీపీ తరఫున గెలుపొందిన గునిపాటి రామయ్య 2004 సాయి ప్రతాప్ చేతిలో ఓడిపోయారు. 2009లో టీడీపీ కాంగ్రెస్ ప్రజారాజ్యం పోటీలో మళ్లీ కాంగ్రెస్ తరఫున సాయి ప్రతాప్ గెలిచారు. బీసీల జనాభా, ఓటర్లు అధికంగా ఉన్న ఈ పార్లమెంట్ లో టీడీపీ పట్టుకోసం చేయని ప్రయత్నాలే లేదు. గడిచిన రెండెన్నికలలో పొత్తుల్లో భాగంగా 2014లో బీజేపీకి సీటిచ్చి టీడీపీ సైడ్ అయింది. దీంతో టీడీపీ ఓటు బ్యాంక్ ఉన్న ఎన్నికలకు దూరంగా ఉండడంతో టీడీపీకి కొంత మైనస్ అయింది. 2019లో సత్యప్రభను పోటీ చేయించిన టీడీపీని లీడ్ చేసే పార్లమెంట్ స్థాయి నాయకుడు లేకపోవడంతో ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు టీడీపీ ముందుగానే రంగంలోకి దిగింది. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ, మరీ ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య రాజకీయంగా ఇద్దరి మధ్య పతాక స్థాయిలో ఉంది. చిత్తూరు జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తామంటూ పెద్దిరెడ్డి రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాజంపేట పార్లమెంటు స్థానంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది పసుపు పార్టీ. గత ఏడాది జూలై నెలలో మదనపల్లెలో జరిగిన టీడీపీ జోన్ 5 సమావేశంలో కడప రాజంపేట పార్లమెంటు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది పార్టీ అధిష్టానం. కడప పార్లమెంట్ అభ్యర్థిగా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గంటా నరహరిని ప్రకటించింది. కడప పార్లమెంటుకు ప్రకటించిన అభ్యర్థి గతంలో పోటీ చేసిన అభ్యర్థి కావడం, జిల్లా అధ్యక్ష పదవితో పాటు పొలిటికల్ బ్యూరోలో స్థానం ఉండడంతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీతో తలపడేందుకు ఆర్థికంగా, సామాజిక వర్గ పరంగా బలంగా ఉన్న నాయకుణ్ణే ఈసారి టీడీపీ బరిలోకి దింపేందుకు కసరత్తు చేసిందనే చెప్పాలి. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ ఎంపిక చేసిన అభ్యర్థి గంటా నరహరి యువ పారిశ్రామికవేత్త, బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తూ రాణిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తగా రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా అందుకున్నారు గంటా నరహరి. రాజకీయాల్లోకి కొత్తగా రంగ ప్రవేశం చేసిన గంటా నరహరి వివాహం చేసుకున్న కుటుంబ రాజకీయ బ్యాక్గ్రౌండ్ తో తాను రాజకీయాల్లో ఆసక్తి పెంచుకున్నారు. వ్యాపారాల్లో సక్సెస్ అయిన గంటా నరహరి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై పోటీకి సిద్ధమయ్యారు. గంటా నరహరి డీకే ఆది కేశవనాయుడికి సమీప బంధువు కూడా కావడంతో కొంత అనుకూల ప్రభావం కూడా ఉందని పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. గతేడాది టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన గంటా నరహరి ఇటీవల చురుగ్గా రాజంపేట పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నారు. రహస్యంగా నాయకులను, కార్యకర్తలను కలిసి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీలో ఉన్న వర్గాలతో గంటా నరహరికి వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రాగలడా అన్న అనుమానాలు రాకపోలేదు, లేకపోలేదు.
గతేడాది రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కొన్ని నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు ఆయనకు అనుకూలంగా లేరన్న టాక్ అయితే వినిపిస్తోంది. కోడూరు రాజంపేట ప్రాంతాల్లో అటు కస్తూరి విశ్వనాథ నాయుడు మాజీ ఎమ్మెల్సీ బచ్చాల చెంగల్ రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వారితో కలిసే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక రాయచోటి టీడీపీలో ఉన్న వర్గాలతో ఇబ్బంది తప్పడం లేదట. మూడు వర్గాలుగా ఉన్న నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారట. ఇక రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే బదనపల్లి టీడీపీలో కూడా రెండు వర్గాలు ఉండడంతో అక్కడ కూడా సయోధ్య లేదట. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఢీకొట్టేందుకు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారట. వ్యాపారాలను కూడా పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన గంటా నరహరికి అందరూ నేతలు సహకరిస్తేనే ఇక్కడ ఏదైనా ఉంటుంది తప్ప పార్టీలోని అంతర్గత విభేదాలు రాజంపేట పార్లమెంటు అభ్యర్థిపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో ఉంది. పార్టీలో వర్గాల సమస్యను పరిష్కరించి రూట్ క్లియర్ చేస్తే ముందుకు వెళ్లేందుకు వీలుందంటున్న అభిప్రాయం పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది. పార్టీలో ఉన్న సమస్యలను అధిష్టానం ఎప్పుడు సరిదిద్దుతుంది, రాజంపేట పార్లమెంట్లో ఎప్పుడు బాగా వేస్తుంది అన్న సంశయం పార్టీలోని నేతల్లో పట్టి పీడిస్తోందట.